ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 12:28. సహోదరి సహోదరులారా, దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుతున్నాడు. ఆయన తన ప్రవక్తల ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రజలు విశ్వసించి, దేవుడు అదే సందేశాన్ని పదే పదే ఇస్తూ వచ్చినందుచేత ప్రజలు ఒకవేళ అది జరగవచ్చునేమో అని అంగీకారానికి వచ్చారు. అయితే ఒకవేళ జరిగితే చాలా కాలం తర్వాతే జరుగుతుందన్నారు. దేవుని వాక్కులో తేటగా వెల్లడవుతున్న సత్యం తమ కాలంలో నెరవేరదులే అని దాటయ్య చూశారు. అలాంటి సందర్భంలో దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు అని. ప్రియులారా, దేవుడు జరగబోయే సంగతులు తెలియజేసినప్పుడు వెంటనే విశ్వసించి దేవునికి లోబడేవారు, అలాగే ఇప్పుడప్పుడే అవి నెరవేరవులే అనుకొని నిర్లక్ష్యంగా జీవించేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారు. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాటలన్నీ ఆలస్యము లేక జరుగునని, ఆయన చెప్పిన మాట తప్పకుండా జరుగునని తెలియజేస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను అని. ప్రియులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదను నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననును. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇకను ఆలస్యము లేక నీవు చెప్పిన మాటలన్నీ జరుగునని, నీవు చెప్పిన మాట తప్పకుండా జరుగునని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తోత్రములు దేవా. మేము నీ వాక్యాన్ని, నీ వాగ్దానాన్ని విశ్వసించి నీ అందు భయభక్తులు నిలిపే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు మేము ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధానమునకు చేరవారముగా ఉండుటకు కృపచూపమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి మా జీవితాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.